మహబూబ్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. కుటుంబ తగాదాలతో ఇద్దరు చిన్నారులను చంపేశాడు కన్నతండ్రి. జడ్చెర్ల మండలం బూర్గుపల్లి పెద్ద తండాకు చెందిన లక్యానాయక్ తన ఇద్దరు కూతుళ్లను వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి చంపేశాడు. నిందితుడిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ టింబర్ డిపోలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సామిల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలప యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని మిల్ ఓనర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కక్షతోనే మిల్లును దహనం చేశారని ఆరోపించాడు బాధితుడు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సీఎం సహాయ నిధి నుంచి నిధులు అందిస్తామన్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. నియోజకవర్గంలోని నలుగురికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. బాధితులకు సర్కార్ అండగా ఉంటుందన్నారు శంకర్ నాయక్. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీ బి ఫెస్టివల్ ఉద్రిక్తకు దారితీసింది. ఫెస్టివల్ నిర్వహించేందుకు కొన్ని విద్యార్థి సంఘాలు ఏర్పాటు చేశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు క్యాంపస్లోని అన్ని హాస్టళ్లలో సెక్యూరిటీ పెంచారు. తినే తిండి మీద కూడా ఆంక్షలు పెట్టడం సరికాదంటున్నారు బి ఫెస్టివల్ నిర్వహిస్తున్న విద్యార్థులు. భద్రాద్రి కొత్తగూడెంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ను ప్రారంభించారు ఎస్పీ అంబర్ కిషోర్. చదువుతో పాటు విద్యార్థులు క్రీడలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా నిర్వహించిన 10K రన్ ను ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. 4 రోజుల పాటు ఈ ఆటల పోటీలు జరుగుతాయి. నల్గొండ జిల్లాలోని చౌటుప్పల్లో కాలుష్యం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు. మండల కేంద్రంలోని పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా కంపెనీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని మండిపడ్డారు నేతలు.